చేస్తాను. చంద్రబాబు నాయుడుకి వయసు వచ్చింది బుద్ధిరాల, ఏదో 10 శవాలు దొరికితే మొత్తం దిగిపోయాడు పార్టీలు వేసుకుని. పుత్రుడు దత్తపుత్రుడు ఒక్కొక్క పార్టీ దగ్గర ఒక్కొక్క ఫోటో, ఈ సన్నాసులు అంతా కలిసి ఏదో రాజకీయం చేసి వాళ్ళు. అందుకే ఏరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళు కనుక తగల పెడితే ఎవడొకడు ఫైర్ చేయకపోతాడా, ఎవడొకడు 4 సాగుకుపోతారా, తెల్లారేపాటికి దిగి మనకు 4 శవాలు దొరకపోతాయా, ఆ శవాలు వేసుకుని ఊరంతా తిరగపోతామా, ఈ శవాలు పీక్కునే రాబందులాగా తయారయ్యారు. లా అండ్ ఆర్డర్ కాపాడుతామంటే వాళ్ళు తెలుసుకోవాలి, వయసు రాగానే బుద్ధి రావాలి, వయసు కాదు రావాల్సింది. లా అండ్ ఆర్డర్ కాపాడుతామంటే ఎంత ఇష్యూ జరిగినా కూడా ప్రజల ప్రాణాలను కాపాడుతామే, లా అండ్ ఆర్డర్ కాపాడుతామంటే ఒక ఇల్లు 2 ఇళ్ళు 4 ఇళ్ళు 4 బస్సులో తగలాడితే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమి కాదు. అది సార్ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ గురించి కూడా చాలా చక్కగా చెప్పినట్టుగానే ఉంది. ఏదో ఇల్లు తగలబడిపోతుంది ఏదైతే ల్యాండర్ కాదు, కానీ మరి నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ కూడా చాలా తగలెట్టేసినప్పుడు ల్యాండర్ రదువు తప్పింది అని అంటూ ఉంటారు. ఓకే, అంటే ఈయన అంటే ఈయన మా శైలి ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఇదే శైలిలో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ స్టైల్లో మాట్లాడాలి అన్నప్పుడే ఆయన పిలుస్తారు, ఆయన ఊరికినే పంపించరు. ఏ పాత్ర ఏ టైంలో కావాలో ఆ టైంలో దించుతారు. ఇప్పుడు ఇక్కడ మాస్ ఏది పవన్ కళ్యాణ్ మాస్ లీడరు, మాస్గా మాట్లాడతారు. అయితే ఆయన మాస్గా మాట్లాడకపోవడం వీళ్ళకి ఒక రకంగా ఉలిక్కి పడేలా చేసింది. ఆయన అభిమానులు మాస్, వైసీపీ అభిమానులకు ఈయన ఒక మాస్. జగన్ పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడలేడు, జగన్ స్టైల్ డిఫరెంట్, బాబు స్టైల్ డిఫరెంట్. వీళ్ళ పార్టీలో మాస్గా మాట్లాడేది ఈయనే. ఇలాగా మాస్ అవతల ఉన్న మాస్ లీడర్ వచ్చినప్పుడు యువతలు ఒక మాస్ని దించుతారన్నమాట, అర్థమయ్యేలా మాట్లాడటానికి. ప్లస్ ఒక రకంగా తమ క్యాడర్కి ఏం మాట్లాడాలో నేర్పడం అన్నమాట. అదే కదా ఇతను మాట్లాడే దాంట్లో వైసీపీ శ్రేణి.